నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పెరిగింది. సరికొత్త ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్దమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెల రోజులుగా వేడుకలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా పలు ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడ వేదికగా పలు ఇంజనీరింగ్ కళాశాలలు స్పేస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు ఇవి. దేశవ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో స్పేస్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్ర విజ్ఞాన అంశాలపై వాళ్లు తమ పరిశోధనలను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలు ఔత్సాహికులను ఆలోచింపజేశాయి. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విట్ ఏపీ, కేఎల్ యూనివర్సిటీ, వెలగపూడి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఇతర విద్యా సంస్థలు శాటిలైట్ అనుసంధాన విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విట్ ఏపీ విద్యార్థులు విశాట్ నానో శాటిలైట్ ను రూపొందించారు. ప్రోటోటైప్ శాటిలైట్ కోసం ఏడాది శ్రమించినట్లు తెలిపారు. దీంతో పాటు అంబులెన్స్ లో రోగులను తరలించే సమయంలో అవసరమైన వైద్య పరీక్షలు చేసేందుకు అనువైన పరికరాన్ని రూపొందించారు. వ్యవసాయదారులకు పనికొచ్చేలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగించే బహుళ ఉపయోగకర డ్రోన్ రూపొందించారు. This is the nano satellite. These are the microcontrollers. This is the backup microcontroller, and this is SMP32, and these are the sensors which will the sensors will send the data to these microcontrollers, which will be utilized by different researchers. Okay, now ippudu idi UV chamber. UV chamber lo edana device pette it will detect the UV and light ambient light intensity and all, through which different researcher, different scientists and different ozone layer depletions, like there are different problems in space which will be detected to this. అయితే ఇది 1 ఇయర్ పడ్డది ఇది చేయడానికి. ఇది జస్ట్ ప్రోటోటైప్. ఇంకా చాలా డెవలప్ చేసేది ఉంది దీంట్లో. వి విల్ బి కంట్రిబ్యూటింగ్ ఇన్ టు దిస్ సో మచ్ లేటర్ ఆన్. కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇప్పటికే కేఎల్ SAT-1 పేరిట ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 1.5 కిలోన్నర బరువున్న చిన్న తరహా ఉపగ్రహాన్ని గ్యాస్ బెలూన్ కు అనుసంధానం చేసి నింగిలోకి పంపారు. అది భూమి గురుత్వాకర్షణ దాటుకుని సుమారు 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఈ శాటిలైట్ స్ఫూర్తిగా మరో శాటిలైట్ కు రూపకల్పన చేస్తున్నారు. త్వరలో దాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికి ఫస్ట్ మేము 3 మాడ్యూల్స్, దీంట్లో 3 స్టెప్స్ అనేవి పెట్టుకున్నాము. ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క స్టెప్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టెప్లో వచ్చేటప్పటికి మేము బ్యాటరీ మేనేజ్మెంట్ పెట్టుకున్నాం. సెకండ్ వచ్చేటప్పటికి మొత్తం గ్రౌండ్ స్టేషన్స్ గురించి, అంటే ఈ గ్రౌండ్ స్టేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రీచ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. ఆ సిగ్నల్ స్ట్రెంత్ తగ్గకుండా ఉండడానికి మేము ఇలాంటి మాడ్యూల్స్ ఇంకొన్ని ఎక్స్ట్రా పెట్టుకున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళే కొద్దీ మన సిగ్నల్ స్ట్రెంత్ అనేది కొంచెం మనకి వచ్చేటట్టు మేము పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా బేసిక్ నుంచి మేమే స్క్రాచ్ నుంచి చేసుకున్నాం. దీనివల్ల మాకు ఇంపార్టెన్స్ ఏం తెలుస్తుంది అంటే ఒక్కొక్క మాడ్యూల్ ఒక ఇంపార్టెన్స్ కానీ వాటి గురించి ఆ టెస్టింగ్ కానీ మొత్తం మేమే చేసుకున్నాం వల్ల వీ హ్యావ్ గాట్ మోర్ నాలెడ్జ్ ఆన్ ఆర్ మాడ్యూల్స్. చంద్రయాన్-2 పై యువతకు మరింత అవగాహన పెంపొందించేందుకు విట్ ఏపీ విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ను అనుసంధానం చేస్తూ రోడ్డు ప్రమాదాలు జరిగితే వెంటనే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరే పరిశోధనలు చేస్తున్నారు ఈ విద్యార్థులు. బేసికల్ ఆస్ట్రోనమీ ఫీల్డ్ ఇంకా ఏఐ అండ్ ఎంఎల్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మెషిన్ లెర్నింగ్ది రెండు ఇంటిగ్రేట్ చేసి మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు లునార్ ల్యాబ్స్ అనే ఈవెంట్ ఉంది. మేము దాంట్లో ఏం చేస్తున్నామంటే
కోడింగ్ కమ్ సిమ్యులేషన్, అంటే ఇప్పుడు చంద్రయాన్ టూని లిటరల్లీ అది మా మూన్ మీద సిమ్యులేట్ అయ్యేలాగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దానికి ఫస్ట్ క్విజ్ రౌండ్స్ లాంటివి ఇట్లాంటివి కండక్ట్ చేసి నిజంగా ఎంత నాలెడ్జ్ ఉందని చూసుకుంటాం. మీరు ఫోన్లో డేటా ఉన్నప్పుడే అది వర్క్ చేయడం, లేకపోతే ఫోన్ ఉంటేనే వర్క్ చేయడం జరుగుతుంది. బట్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫోన్ కూడా డిస్ట్రాయ్ అయితే మనకి ఆ మెసేజ్ వెళ్ళే సిచ్యువేషన్ అనేది రాదు. సో దీనిలో ఎలాగైతే మనము కార్లోనే దాన్ని ఇన్కల్కేట్ చేస్తాం. సో ఎట్లా అయితే అది యాక్సిడెంట్ అయ్యక ముందే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక యాక్సెస్ నుంచి వేరే యాక్సెస్ టిల్ట్ అవుతుంది అన్న టైంలోనే అది మెసేజ్ ఇస్తుంది అనమాట. లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, పోలీసెస్ కానీ, అంబులెన్స్ దగ్గర ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అందరికీ మనకి మన లొకేషన్ ఎక్కడున్నాంతో మన లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అవన్నీ కలిపి లొకేషన్ ఇస్తుంది. భూమి సర్వేకు వినియోగిస్తున్న అత్యాధునిక పరికరాలపై విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు. జలాశయాల్లో నీటి మట్టాన్ని గుర్తించేందుకు, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు. ఏదైనా పాయింట్ యాక్యురేట్గా తెలియాలంటే మనకి గూగుల్ మ్యాప్లో కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. అది కాబట్టి మనకి యాక్యురేట్గా తెలియాలంటే ఇది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఇది డీజీపీఎస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే దీంట్లో రెండు కాంపోనెంట్లు ఉంటాయి, బేస్ అనేది ఒకటి, రోవర్ అనేది ఒకటి. ఈ రోవర్ అనేది మనం ఎక్కడ కావాలంటే ఏ పాయింట్ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి పెడతాం. పెట్టిన తర్వాత అక్కడ వచ్చే కోఆర్డినేట్ సిస్టమ్ శాటిలైట్ ద్వారా డైరెక్ట్గా తీసుకుంటుంది. దీనికి ఒకేసారి 80 నుండి 80 శాటిలైట్లు కనెక్ట్ అవుతాయి. సో మనకి యాక్యురేసీ అనేది 10 mm లోపల ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డ్, మనకి వాటర్ లెవెల్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. డెప్త్ అనేది మనకి ఏంటంటే బ్రిడ్జెస్కి, డ్యామ్స్కి, కెనాల్స్కి ఫిక్స్ చేస్తాము. సో దట్ ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు కానీ చెప్తూ ఉంటుంది. అండ్ మాన్యువల్గా పర్సనల్లీ చూడాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా ఎవ్రీ అవర్ డేటా అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. స్పేస్ డే కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం తమలో నూతన ఉత్తేజాన్ని నింపిందని విద్యార్థులు అంటున్నారు. కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ఇలాంటి ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయని చెబుతున్నారు.